రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పటేల్ రోడ్లోని భానుబాల గణేష్ మండల్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు మండపం వినూత్నంగా ఉండాలని ఆలోచించారు యువకులు. టీ20 వరల్డ్ కప్ ను ఈ ఏడాది భారత్ గెలుపొందిన సందర్భంగా క్రికెట్ స్టేడియం నమూనాను మండపంలో ఏర్పాటు చేశారు. మండపం లోపల వినాయకుడి ముందు ఏకంగా బొమ్మలతో చిన్నపాటి క్రికెట్ స్టేడియంను తయారు చేశారు. మండపం ఏర్పాటు చేసిన గల్లీలో భారత క్రికెటర్ల ఫ్లెక్సీలతో ఇరువైపులా నింపేశారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పిల్లలతో పాటు పెద్దలు మురిసిపోతున్నారు.